అందరికీ నమస్కరిస్తున్నాను. భాస్కరుడు అంటే కాంతులు ఇచ్చువాడు, కిరణముల యొక్క స్వరూపంతో శక్తిని ఇచ్చువాడు అని అర్థం చెప్పారు. ఇంకా ఏం చెప్పారయ్యా అంటే, స్వామీజీ తర్వాత చరణంలో ఛాయాలోలం చంద్రపాలం గగన సంచారి భాస్కరాయ. ఈ ఛాయ అనేటువంటి శబ్దం కాస్త ఐతిహ్యమైనటువంటి స్వరూపంలో కనిపిస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే, సూర్యదేవుడికి ఒక భార్య ఉంది. సూర్యుని యొక్క తాపాన్ని భరించలేక ఆవిడ ఉత్తర కుడి దేశాలకు వెళ్ళిపోయింది. ఉత్తర కుడి దేశాలకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేసిందంటే, తన యొక్క నీడని సూర్యుడి దగ్గర అట్టే పెట్టింది. తన యొక్క నీడనే అట్టే పెట్టింది. ఆ నీడ ఛాయారూపంలో ఉంది. సూర్యుడికి భార్య ఇక్కడ ఉంది అనుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఈవిడ తన యొక్క భార్య యొక్క నీడ ఉంది అని చెప్పడం చేత ఆమె ఛాయాదేవి అయింది. అటువంటి ఛాయాదేవి ఎందు చాలా ఇష్టం కలవాట. చంద్రుడు అంటే చాలా ఆయనకి ఇష్టం. గగన సంచారి, ఆకాశం మీద సంచరించేవాడు. ఆకాశం మీద సంచరించడం అంటే అది ఒక విచిత్రమైనటువంటి మాట. ఒకటి వస్తువు సంచరించ కదలాలి అంటే కింద ఒక ఆధారం ఉండాలి. నేల అనే ఆధారం ఉంటే దాని మీద ఏదో ఒక వస్తువు నడుస్తుంది. పూర్తిగా గాలిలో వస్తువు నడవడం కొంచెం కష్టమైనటువంటి మాట. ఈరోజు విమానాలు నడుస్తున్నాయి, చంద్రయాన్ పెడుతోంది, చూసారా? ఆ విధంగా దానికి నిర్దిష్టమైన ఒక సంకేతం ఉంటే ఆ సంకేత ప్రకారంగా పెడుతుంది. సూర్యుడి యొక్క గమనం కూడా అటువంటి గమనం. గగన సంచారి, ఆకాశం ఎందు సంచరించువాడా అని చెప్తూ శ్వేతారాధం పూర్ణారాభం అష్టమహస్త భాస్కరాయ అని చెప్పి పరమేశ్వర సూర్యుని యొక్క తత్వాన్ని మనకు స్వామీజీ ఆ విషయంలో తెలియచేస్తున్నారు. ఆయనకి ఎర్రటి పుష్పాలంటే ఎక్కువ ఇష్టం, ఎర్రటి వస్త్రం అంటే ఎక్కువ ఇష్టం. అటువంటి ఎరుపు వర్ణంతో కూడినటువంటి ఆ దాన్ని సూర్యుడికి ఇచ్చినట్టయితే సూర్య ఉపాస పూర్తవుతుంది అని చెప్తూ ఆ కీర్తనలో సూర్యతత్వాన్ని, సూర్య యొక్క గమనత లక్షణాన్ని, సూర్యుడికి ఏదైతే ఇష్టమో దాన్ని చెప్తూ అటువంటి సూర్యోపాసన చేసి భక్తులందరూ కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి అనేటువంటి ఉద్దేశంతో సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ అనేటువంటి కీర్తనని స్వామీజీ మనకు అందించారు. దీన్ని మన పిల్లలందరూ సాధన చేస్తూ ఉంటారు. మన వాళ్ళతో పాటు మనం కూడా సాధన చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త.